हाई फ्रेंड्स वीडियो मनमोहन सिंग संतकों तो रेंडु रूपये नोट को इरवे ऐदु लक्षल वरकु आफर अने जी सो अदी एलास्तारने वीडियो क्लियर एक्सप्लेन जरूरी सो एक् स्किप एंडिंग वरुक चूँ अला एडुकेशन चैनल वीडियो प्रमोशन जरूरत जीके अड्डा तेलुगु अने यूट्यूब चैनल लेटेस्ट वे आल कॉम्पिटिटिव मोडल पेपर्स अने एक्सप्लेन जरूरत सो मेक नचते खचित सब्सक्राइब चेक अलगे अवकाश उंटे फॉलो अवडानिकि ट्राई चेयंडि। सो ई रोज वीडियो टू रूपीस नोट असलु एंदुकु अंत वाल्यू उंटुंदि अलागे मनकि एंत 25 लक्षल वरकु आफर वच्चिंदि कदा सो आ अमौंट अनेदि मनकि ए विधमैनटुवंटि सीरीस उंटे इस्तारनेदि कूडा ई वीडियोलो क्लियर गा चेप्पडं जरुगुतुंदि। सो एक्कड स्किप चेयकुंडा एंडिंग वरकु चूडंडि असलु 2 रूपीस नोट अनेदि ఎందుకు తీసుకుంటారు 2 రూపీస్ నోటే కాదు అసలు ఓల్డ్ నోట్స్ అనేవి ఎందుకు తీసుకుంటారు అంటే ప్రతి ఒక్కరు పురాతన వస్తువులను సేకరించడం చాలా మందికి హాబీగా ఉంటుంది అలాగే పాత నాణేలు నోట్లు సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు అయితే అందులో కొంతమంది పురాతన వస్తువులను సేకరించడానికి కూడా చాలా మంది ఇష్టపడిన వారే ఆ పాత నోట్లు నాణేల మీద ఉన్న సిరీస్కి చాలా మంది సెంటిమెంట్ గా చూపిస్తారు అంటే పాత నోట్లు లేదా పాత కాయిన్లు చాలా మంది వాటిపై ఉన్న సంఖ్యలు వాళ్ళ అదృష్టాన్ని తీసుకొస్తాయని విశ్వసించే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు అయితే ఇదే నమ్మకంతో కొంతమంది వ్యక్తులు నంబర్లతో ఉన్న కరెన్సీ నోట్లు సేకరిస్తారు ఇందుకోసం ఆ కరెన్సీ నోట్ అసలు విలువ కంటే ఎన్నో రెట్లు చెల్లించేందుకు కూడా వెనకాడరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొందరు లక్షాధికారులు అవ్వచ్చు అలాగే ఇంట్లో కూర్చొని కేవలం ఈ 2 రూపాయల నోట్తో లక్షలు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో 786 సిరీస్తో ఉన్న 2 రూపాయల నోట్ ఇప్పుడు లక్షలు సంపాదించే కేటగిరీలోకి వెళ్ళింది మీరు అలాంటి నోట్ను కలిగి ఉంటే ఖచ్చితంగా మాకు ఫోన్ చేయొచ్చు అంటే అలాంటి నోటు ఉంటే చాలు పెద్దగా కష్టపడకుండా మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఈ 2 రూపాయల నోటుపై 786 సిరీస్ నెంబర్ ఉండాలి ఇస్లాంలో ఈ సంఖ్యని శుభప్రదంగా భావిస్తారు అందుకే ఈ నోటుకి లక్షల చెల్లించడానికి సిద్ధమవుతారు రెండో విశేషం ఏమిటంటే ఈ నోటు గులాబీ రంగులో ఉండాలి మూడో విషయం ఏమిటంటే ఈ నోటు ఆర్బీఐ మాజీ గవర్నర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ సంతకం ఉండాలి మీరు ఈ 2 రూపాయల నోటు మేము చెప్పిన విధంగా ఈ పాత 2 రూపాయల నోటు మీది ఖచ్చితంగా ఉంటే అది ఎలా వ్యాలెన్ చేయాలంటే అంటే డైరెక్ట్గా మాకు ఫోన్ చేసైనా మేము సేల్ చేస్తాం 5 రూపీస్ కమిషన్తో లేదా మీ దగ్గర అలాంటి నోటు ఉంటే ఖచ్చితంగా వేరే విధంగా కూడా మీరు అమ్ముకోవచ్చు అంటే ఎలా సేల్ చేసుకోవచ్చు అంటే అటువంటి నోట్లను విక్రయించడానికి అంటే అమ్మటానికి మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు మీరు ఇంటి దగ్గరే కూర్చొని ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిన ఈబే క్లిక్ ఇండియా వంటి సైట్లలో ఇంట్లో కూర్చొని విక్రయించుకోవచ్చు ఇక్కడ ప్రజలు లక్కీ నోట్స్ కోసం చూస్తుంటారు క్లిక్ ఇండియాలో వాట్సాప్ ద్వారా కూడా మీ పాత నోట్లను అమ్ముకోవచ్చు అంటే ఈబే వెబ్సైట్లో కూడా అరుదైన నోటికి కొనుగోలుదారులు భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు ముందుగా మీరు ఈబే విక్రయతగా అంటే ఈబే అకౌంట్ లేదా క్లిక్ ఇండియాలో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న వెంటనే మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి మీరు కాంటాక్ట్ కింద ఇస్తే మీ దగ్గర ఉన్న నోట్లను లేదా కాయిన్స్ని అందులో ఇమేజెస్ని అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు నచ్చితే చాలామంది కొనుగోలు కోసం ఈ అటువంటి సైట్లలో చాలామంది చూస్తున్నారు సో ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే మాత్రం ఈ నేను చెప్పినటువంటి ఈబే క్లిక్ ఇండియాలో మీరు రిజిస్టర్ అయ్యి మీ దగ్గర ఉన్న ఇమేజెస్ని పెట్టుకోవచ్చు సో సెకండ్ థింగ్ ఏంటంటే అలాగే మీ దగ్గర 786 రిలేటెడ్గా కొన్ని నోట్స్ అనేది నేను డిస్ప్లే చేస్తాను సో అలాంటి నోట్స్ ఉన్నా కూడా మాకు డైరెక్ట్గా పంపించవచ్చు సో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను 500 నోట్ అనేది 6EM అనే ప్రిఫిక్స్ నెంబర్ ఉంటే కంపల్సరీగా మాకు పంపించండి ఎందుకంటే 6EM ప్రిఫిక్స్ నెంబర్కి చాలా వాల్యూ ఉంది అది ఎంత వాల్యూ అంటే సుమారుగా 11 లక్షల వరకు ఆఫర్ చేయడం జరిగింది సో 11 లక్షలు అంటే 5% కమిషన్ ఫోను అలాగే అందులో ట్యాక్స్ కట్టవును మీకు మ్యాక్సిమం 7 నుంచి 8 లాక్స్ వరకు మీ చేతికి డైరెక్ట్గా అందడం జరుగుతుంది సో ఎవరి దగ్గరైనా 6EM అలాగే నేను చెప్పినటువంటి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నోట్స్ మీద ఉన్న ప్రిఫిక్స్ నెంబర్ మీ దగ్గర ఉన్న కంపల్సరీగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో సెకండ్ 20 రూపీస్ నోట్ విషయానికి వస్తే 20 రూపీస్ నోట్ అనేది 24B అనే ప్రిఫిక్స్ నెంబర్తో స్టార్ట్ అయిన ఏ నోట్ అయినా సరే మీరు ఉంటే కంపల్సరీగా ఇమేజ్ తీసి మాకు వాట్సాప్లో పంపించండి సో మీరు ప్రతి ఒక్కరు అంటున్నారు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదన్నా అంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ గురించి మీరు మాట్లాడితే కంపల్సరీగా మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాం మీరు కాయిన్స్ గురించి వదిలేసి అన్నెసెసరీ మాటలు అనేవి చాలామంది ఇంకా మాట్లాడుతున్నారు సో అలాంటి విషయాలు మాత్రం కాకుండా అందుకనే నా పర్సనల్ నెంబర్ అనేది నేను ఇవ్వడం జరిగింది సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ 6 నెంబర్స్ చెప్పడం జరిగింది ఈ వీడియోలో 2 నెంబర్స్ అందులో చెప్పినటువంటి 7893 70 సో ఇక్కడ 6 5 సో లాస్ట్ 2 నెంబర్స్ అనేవి ఇంకొక వీడియోలో చెప్తాను ఎందుకంటే ఇలా డిఫరెంట్ చేసి
డివైడ్ చేసి సెపరేట్ చేసి ఎందుకంటే చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీ దగ్గర వాల్యుబుల్ నోట్స్ ఉంటే ఈ ఒక్క మహా అయితే ఈ 10 మినిట్స్ వీడియో అదో 10 మినిట్ ఒక అరగంట మీరు స్పెండ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ 10 నెంబర్స్ డిజిట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. లక్షలు సంపాదించాలి లేదా ఎంతో కొంత నాకు ఒక పాత నోట్ ఇంట్లో ఉంచుకునే కన్నా సేల్ చేసుకుంటే మీకు ఎంతో కొంత అమౌంట్ సంపాదించాలని ప్రతి ఒక్కరు కూడా ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ వీడియో చూసినంత మాత్రాన టైం అయితే వేస్ట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. సో చాలామంది ఏదో డిస్ప్లే మీద కనబడుతున్న థంబ్నైల్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఏదో ట్రయల్ వేద్దాంలే అన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుణపాఠం అవ్వడం కోసమే నేను చేశాను తప్ప ఎవరిని బాధ పెట్టాలని కాదు, నేను లిఫ్ట్ చేయకపోవడానికి కారణం అది కాదు. సో ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి మీ బాధలు నాకు చెప్పడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. మీ దగ్గర వాల్యుబుల్ నోట్ కానీ కాయిన్ కానీ ఉంటే మేము ఖచ్చితంగా తీసుకుంటాం. సో మీ దగ్గర అలాంటి కాయిన్స్ నోట్స్ లేవు కాబట్టి మేము డైరెక్ట్గా వాట్సాప్లో మీరు ఫోన్ చేసినా లేదా కాల్ వాట్సాప్లో ఇమేజెస్ పంపించినా అన్సెలెక్టెడ్ లేదా సెలెక్ట్ కావడానికి ఎందుకు కాలేదనే రీజన్ కూడా మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకొని మీరు మా సిచ్యువేషన్ కూడా మీరు అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ 20 రూపీస్ గురించి చెప్పాను కదా, సో అలా 500 గురించి చెప్పాను. సో మాకు ఈ టూ నోట్స్ కూడా చాలా అర్జెంటు కావాలి. సో అలాగే 10 రూపీస్ నోట్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసి 10 రూపీస్ నోట్ అనేది మీ దగ్గర ఉంటే కంపల్సరీగా మాకు పంపించండి. సో 500 నోట్ విషయానికి వస్తే, ట్రాక్టర్ నోట్ విషయానికి వస్తే, సో ట్రాక్టర్ నోట్ అనేది ఇప్పుడు చాలా వరకు మేము సేల్ చేసాం. అలాగే ఇంకా మ్యాక్సిమం ఒక 1 ఆర్ 2 నోట్స్ అనేవి తీసుకుంటాం. అది కూడా ట్రాక్టర్ నోట్ ఎలా ఉండాలి, అసలు ఏ సింబల్స్తో ఉండాలి అనేది ఒక వీడియో క్లియర్గా చేయడం జరిగింది. సో ప్రతి నోట్ ఓన్లీ క్లియర్గా ఒక వీడియో అలా ఒక నోట్కి అలా చేయడం జరిగింది కాబట్టి సో మీరు ఆ వీడియో చూడండి. మీ దగ్గర నోట్ ఉంటే ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావద్దు. సో కాయిన్స్ విషయానికి వస్తే మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కూడా ప్రెజెంట్ మనం వాడుతున్న 50 అంటే మొన్న 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ బ్యాన్ అయినటువంటి 50 పైసా 25 పైసా ఇలాంటి కాయిన్స్ కాకుండా మాకు సెండ్ చేసేవి వైష్ణవి మాత కాయిన్స్ కూడా చాలా వరకు మేము సేల్ చేసాం. అలాగే చాలా వరకు కూడా మేము కలెక్ట్ చేయడం కూడా జరిగింది. సో అలాంటి కాయిన్స్ అలాంటి నోట్స్ కాకుండా ఇంకా కొద్దిగా డిఫరెంట్గా అంటే ఓల్డ్ కాయిన్స్ మీ దగ్గర ఉన్న నోట్ మీ దగ్గర ఉన్న కాయిన్ వేరే ఎక్కడైనా సరే మ్యాక్సిమం 80% వరకు ఎవరు కూడా పంపించారని నమ్మకం మీ దగ్గర ఉంటే కంపల్సరీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు పంపించిన వైష్ణవమాత కాయిన్స్ అయితే మాకు చాలా వరకు ఇప్పుడు 100 వరకు మేము సెలెక్ట్ చేసాం. సో మాకు రావడం వరకు అయితే 1000 పైనే వచ్చాయి మా కాయిన్స్ అనేవి. సో మేము సెలెక్ట్ చేసినవి 100 మాత్రమే కలెక్ట్ చేయడం జరిగింది. అది కూడా ఇయర్ డిపెండెడ్గా తీసుకోవడం జరిగింది. సో మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న కాయిన్స్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి. సో ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర కాయిన్స్ ఉన్నాయన్నా మీరు ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఇలా లేదా అన్నెసెసరీగా అంటే కొద్దిగా డిఫరెంట్గా డిఫరెంట్ లాంగ్వేజ్లో మెసేజ్ చేయడం లేదా వాట్సాప్లో ఇబ్బంది పెట్టడం. సో సారీ మీరు ఇబ్బంది పెడుతున్నారని బ్లాక్లో పెట్టచ్చు లేదా వేరే విధంగా చేయొచ్చు. సో మా ఐడియా లేదా మా థీమ్ అనేది ఆ విధంగా కాదు. సో ఎవరికైనా సరే ఒక 5% కమిషన్ తీసుకొని, సో కొంతమంది ఏం చేస్తున్నారంటే 5% కమిషన్ తీసుకొని మీ దగ్గర ఉన్న ఆ ఓల్డ్ ప్రాపర్టీని మీ మంచి కాస్ట్కి సేల్ చేద్దామని ట్రై చేస్తే కొంతమంది సేల్ అయిన తర్వాత 5% కమిషన్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో కొంతవరకు వీరు డైరెక్ట్గా సెలర్స్తో కాంటాక్ట్ అయిపోయి 5% కమిషన్ అనేది ఇవ్వడానికి చాలామంది ఇబ్బంది పడడం జరుగుతుంది. సో మేము ఆల్రెడీ 10 కేసెస్ వరకు మేము ఫేస్ చేయడం జరిగింది. సో మీరు సేల్ అయిన తర్వాత, సో లక్షలు వస్తున్నాయని చెప్పాను, సో 50,000 75,000 వరకు 1 లక్ష లోపు వస్తుంది. ఓకే, సో మీకు ఓల్డ్ ప్రాపర్టీకి ఎంత అమౌంట్ రావాలో అంత అమౌంట్ వరకు వస్తుంది. మేము చెప్పినట్టుగా తమ్మేళ్ళు చెప్పినట్టుగా 35 లక్షలు అంటే 35 లక్షలు నేను చెప్పిన విధంగా నోట్ ఉంటే 35 లక్షలు వస్తాయి. లేదా నేను 25 లక్షలు ఈరోజు చెప్పాను ఈరోజు వీడియోలో 2 రూపీస్ నోట్కి మాకు 2 డేస్ బ్యాకే మాకు ఈ ఆర్డర్ రావడం జరిగింది. సో మేము లేట్గా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. 2 రూపీస్ నోట్కి 786 అండ్ గులాబీ కలర్ అండ్ మన్మోహన్ సింగ్ సంతకం చేసినటువంటి సిగ్నేచర్ చేసిన నోట్ ఈ మూడు కూడా ఉంటే 2 రూపీస్ నోట్కి 25 లక్షలు వరకు ఆఫర్ చేయడం జరిగింది. సో మేమే డైరెక్ట్గా ఇవ్వాల్సి లేదు, ఈబే లేదా క్లిక్ ఇండియాలో కూడా మీరు రిజిస్టర్ చేసుకున్న డైరెక్ట్గా సేల్ అయిపోతాయని మాకు ఆల్రెడీ నోటీస్ రావడం జరిగింది.
సో మీ దగ్గర మేము చెప్పిన విధంగా టూర్ పిస్తున్నట్టు ఉంటే మీరు మా దగ్గరికి రావక్కర్లేదు. సో మీరే సేల్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న కాయిన్స్ మేము ఎలా సేల్ చేస్తామో మీకు తెలియకపోవచ్చు. అంటే ఎగ్జిబిషన్లో మీ దగ్గర ఉన్న కాయిన్ లేదా నోట్ని తీసుకెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది 2500 నుంచి అంటే 2500 నుంచి 3000 వరకు మేము కట్టుకొని మీ దగ్గర ఉన్న నోట్ లేదా కాయిన్ ఎంత వాల్యూ అయితే తప్ప మేము అలా ట్రై చేయం. సో మీ ఒకవేళ అది రిజిస్టర్ అయిన చేసుకున్న తర్వాత సేల్ అవ్వకపోతే ఆ లాస్ అనేది మేమే భరిస్తాం. సో ఆ 2500-3000 వరకు మాకే లాస్ అవుతుంది. సో అది విషయాలు ఏం మీకు తెలియకుండా సో మీరు ఫోన్ లిఫ్ట్ చేయరు లేదా వాట్సాప్లో మెసేజెస్ రిప్లై ఇవ్వరు. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీరు చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. సో మీరు ఎంతో అభిమానిస్తున్నారు, ఎంతో వీడియో చూసి మమ్మల్ని ఎంతో హ్యాపీనెస్గా చూస్తున్నారు. సో ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ఓల్డ్ ప్రాపర్టీకి మంచి సేలింగ్ ప్రైస్ అనేది వచ్చే విధంగా మేము ట్రై చేస్తాము. సో మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా లేదా మీ దగ్గర ఎలాంటి నోట్ లేదా కాయిన్ ఉన్నా ఖచ్చితంగా మీరు కామెంట్లో మాకు కామెంట్ చేయండి. సో నేను చెప్పిన 7893-7065 ఈ ఫోన్ నెంబర్ అనేది నా పర్సనల్ నెంబర్. సో లాస్ట్ 2 నెంబర్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీ దగ్గర నిజంగా ఓల్డ్ కలెక్షన్ ఉంటే, ఓల్డ్ ప్రాపర్టీ ఉంటే, కాయిన్ లేదా నోట్ లేదా ఓల్డ్ బిల్లలు కొంతమంది నాణేల టైప్లో కాయిన్స్ టైప్లో కాకుండా వేరే విధంగా ఉన్నా కంపల్సరిగా నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి. నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఓల్డ్ ప్రాపర్టీ ఉంటే మాత్రమే మాకు కాల్ చేయండి. సో నా పర్సనల్ నెంబర్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ దగ్గర ఉన్నటువంటి ఫోన్ నెంబర్ అవ్వడం వల్ల మీరు ఖచ్చితంగా 9 మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5 లోపు మధ్యలో మాత్రమే కాల్ చేయండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, డోంట్ డిస్టర్బ్. సో ఓన్లీ 9 టు ఈవినింగ్ 5 మధ్యలో మాత్రమే కాల్ చేయాలి. సో ఖచ్చితంగా మీ దగ్గర ఓల్డ్ ప్రాపర్టీ ఉంటే మాత్రమే కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.